అందరికీ నమస్కారం ఈరోజు మనం చందమామ కథ అనే కథ గురించి తెలుసుకుందాం రచన వసుంధర గారు ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యాపారంగతుడు ఉండేవాడు ఆయన చదవని శాస్త్రాలు లేవు ఆయనకు తెలియని ధర్మాలు లేవు తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతలు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు కాని దురదృష్టమేమిటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఇలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడనే వాడొకడు వచ్చాడు ఆయనకు నాన్న వారెవరూ లేరు ఉన్న ఊళ్ళో ఆస్తంతా అగ్నికి కాగా పూలమ్మిన చోట ఇష్టం లేక ఈ ఊరు చేరి ఒక ధనికుడి ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు ధనికుడు అంతా విని ఈ ఊళ్ళో చదువు చెప్పే సరైన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటుండదు అన్నాడు సుశాంతుడికి అంతగా చదువు రాదు ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా పది రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను అందుకు అనువైన స్థలం మాత్రం తమరు ఇప్పించండి అన్నాడు ధనికుడు సంతోషంగా అంగీకరించాడు ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకొని ఈ ఊరిలో తమబోటి పండితులుండగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి నాకున్నది నా విద్యను పది మందికి పంచిపెట్టాలన్న కోరిక తప్పితే నాకు ధనాశ లేదు కానీ ఎందువల్లనూ విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నవి అన్నాడు సోమశాస్త్రి విచారంగా తమరేం విచారించకండి మీ విద్యను నేను పది మందికి పంచిపెడతాను మీరు నాకు చదువు చెప్పండి అది నేను నా శిష్యులకు నేర్పుకుంటాను అన్నాడు సుశాంతుడు నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అన్నాడు సోమశాస్త్రి సందేహంగా చూస్తూ అనుమానించకండి మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అన్నాడు సుశాంతుడు సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు పది రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకొని గురుకులం ప్రారంభించాడు సుశాంతుడి అవగాహన గొప్పది ఆయన సోమశాస్త్రి చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకొని దాన్నే చక్కని రూపంలో చిన్న పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది ఎంతో క్లిష్టతరమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు ప్రతిరోజూ సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్ళి చదువు నేర్చుకునేవాడు తాను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు అంతమందికి తానొక్కడే చెప్పలేక తన కథలన్నిటినీ పుస్తకంగా రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్తవారికి శిక్షణ ఇచ్చేవాడు క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక విశ్వవిద్యాలయంగా మారిపోయింది సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాన్నేలే రాజుకు తెలిసింది ఆయన సుశాంతుణ్ణి పిలిపించి పాటు రాజధానిలో ఉండి రాజకుమారులకు చదువు నేర్పవలసిందిగా కోరాడు సుశాంతుడు రాజుతో వినయంగా ప్రభు ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు సోమశాస్త్రి అని మహా విద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజు కొంచెం కొంచెంగా చదువు నేర్చుకొని చిన్నపిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను నేనింకా నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది తమను దయ ఉంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు అన్నాడు రాజు ఆశ్చర్యపోయి నీకంటే ఆ సోమశాస్త్రి గొప్పవాడా అదే నిజమైతే ఆ సోమశాస్త్రి విద్యాలయాన్ని నడపవచ్చు కదా అన్నాడు ప్రభు మీకు తెలియనిదేమున్నది ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుణ్ణి మనం కళ్ళు తెరిచి చూడగలమా మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా సోమశాస్త్రి సూర్యభగవానుడు ప్రభు నాబోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తుంది అన్నాడు సుశాంతుడు రాజు వెంటనే సోమశాస్త్రి సూర్యభగవానుడైతే తేరిచూడ అశక్యమైన ఆ తేజాన్ని వెన్నెలగా మార్చి మనుషులపై కురిపించే చందమామవు నువ్వు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విశ్వవిద్యాలయానికి పంపాడు ఆనాటి నుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది అంతేకాక కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభ శైలిలో చెప్పగలిగే వాళ్లను చందమామ అని పిలిచే సంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది Katı samanlı.